हेलो एव्रीवन, वेलकम टू शाइन इंडिया आरके ट्यूटोरियल नेन मी आरके सनी फ्रेंड्स योजु मनमु 10th मार्च 2019 की संबंधी मुख्यमंत्री करंट अफेयर्स क्लास चूडबो फ्रेंड्स ओके चवर वरुक चूँगी मोस्ट इंपॉर्टेंट मोदी चाइना भारत मूडो आईटी कॉरिडोर भारत चाइना कंपनी भागस्वाम्या कुदुर्चुकोवडंलो सुलभतरमु చేసేందుకు వీలుగా చైనాలో భారత్ మూడో ఐటీ కారిడార్ను ప్రారంభించింది. ఐటీ కారిడార్ అభివృద్ధికి జియాంగ్జు ప్రావిన్స్లోని సుంగ్జు నగరంతో ఐటీ పరిశ్రమ సంఘం నాస్కామ్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. క్వశ్చన్, భారత్ ఏ దేశంలో మూడో ఐటీ కారిడార్ను ప్రారంభించింది? సింపుల్ ఆన్సర్, ఆప్షన్ సి, చైనా. నెక్స్ట్ వన్, పాక్ సెనేట్ సమావేశానికి హిందూ మహిళ సారథ్యం. పాకిస్తాన్ తొలి హిందూ మహిళ సెనేటర్ కృష్ణ కుమారి కోహ్లీ పార్లమెంట్ సమావేశానికి సారథ్యము వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో ఆమెకే నాటికి సమావేశానికి సారథ్యం బాధ్యతలు అప్పగించాలని సెనెట్ చైర్మన్ నిర్ణయించినట్లుగా సెనేటర్ ఫైజల్ జావేద్ పేర్కొన్నారు. క్వశ్చన్, పాకిస్తాన్లో సెనెట్ సమావేశానికి సారథ్యం వహించిన తొలి హిందూ మహిళా సెనేటర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, కృష్ణ కుమారి కోహ్లీ. నెక్స్ట్ వన్, ప్రియాంక దూబేకు చమేలీ దేవి జైన్ అవార్డ్. ప్రముఖ పాత్రికేయురాలు బీబీసీ ఢిల్లీ బ్యూరో ద్విభాషా వ్యాఖ్యాత ప్రియాంక దూబేకి ప్రతిష్టాత్మక చమేలీ దేవి జైన్ అవార్డు 2018 సంవత్సరానికి ఎంపికయ్యారు. ఈ అవార్డును ఢిల్లీలో ప్రదానం చేయనున్నారు. నెక్స్ట్ వన్, 2018 సంవత్సరానికి గాను చమేలి దేవి జైన్ అవార్డుకు ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి, ప్రియాంక దూబే. నెక్స్ట్ వన్, ఉపరాష్ట్రపతికి గౌరవ డాక్టరేట్. భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడికి యూనివర్సిటీ డీన్ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఈ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ను అందుకున్న తొలి భారతీయుడిగా వెంకయ్య నాయుడు గుర్తింపు పొందారు. యుఎన్ఓ ఆధ్వర్యంలో ఏర్పాటైన యూనివర్సిటీ ఆఫ్ పీస్ కార్యక్రమంలో ఈ డాక్టరేట్ను అందచేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఉపరాష్ట్రపతికి ఏ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి, యూనివర్సిటీ డీన్. నెక్స్ట్ వన్, అయోధ్య సంప్రదింపులపై కమిటీ నియామకము. అయోధ్యలోని రామజన్మభూమి బాబ్రీ మసీదు వివాదంలో సుప్రీంకోర్టు సంప్రదింపుల కమిటీని నియమించింది. ఈ కమిటీ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఫకీర్ అహ్మద్ ఇబ్రహీం ఖలీఫుల్లా అధ్యక్షతన ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ సీనియర్ న్యాయవాది శ్రీరామ్ పంచు సభ్యులుగా ఈ మధ్యవర్తిత్వ మండలి ఏర్పాటైంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్, జస్టిస్ ఎస్ఏ బోడ్బే, జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ఏ నజీర్లతో కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. ఈ చర్చలు కూడా అయోధ్యకు 7 కిలోమీటర్ల దూరంలోని జిల్లా కేంద్రమైన ఫైజాబాద్లోనే జరగాలని పేర్కొంది. 8 వారాల్లోనే నివేదికను కూడా ఇవ్వాలని పేర్కొనడం జరిగింది ఫ్రెండ్స్. సో దీనిపైన క్వశ్చన్, అయోధ్యపై సంప్రదింపుల కమిటీని ఏ కోర్టు నియమించింది? ఆన్సర్ ఆప్షన్ సి, సుప్రీంకోర్టు. నెక్స్ట్ వన్, కుప్పకూలిన MiG-21 యుద్ధ విమానము. భారత వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానము MiG-21 రాజస్థాన్లోని బికనేర్ జిల్లాలో ప్రమాదవశాత్తు కుప్పకూలింది. బికనేర్ నగరానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న శోభాసర్కి ప్రాంతంలో కుప్పకూలడం అనేది జరిగింది. క్వశ్చన్, భారతదేశంలో ఇటీవల ఏ రాష్ట్రంలో MiG-21 యుద్ధ విమానము కుప్పకూలింది? ఆన్సర్ ఆప్షన్ బి, రాజస్థాన్లో. నెక్స్ట్ వన్, మిజోరాం గవర్నర్గా రాజశేఖరన్ రాజీనామా. మిజోరాం గవర్నర్ రాజశేఖరన్ తన పదవికి రాజీనామా చేశారు. అస్సాం గవర్నర్ జగదీష్ ముఖికి మిజోరాం గవర్నర్గా అదనపు బాధ్యతలు కూడా అప్పగించడము జరిగింది. క్వశ్చన్, రాజశేఖరన్ ఏ రాష్ట్ర గవర్నర్ పదవికి రాజీనామా చేయడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి, మిజోరాం. నెక్స్ట్ వన్, జిఎస్టీ వార్షిక రిటర్న్ల గడువు పొడిగింపు. 2017-18 ఆర్థిక సంవత్సరానికి వార్షిక రిటర్న్ల గడువును ప్రభుత్వము పొడిగించింది. జూన్ 30, 2019 వరకు రిటర్న్లు దాఖలు చేసేందుకు వీలు కల్పించింది. క్వశ్చన్,
2019 సంవత్సరంలో ఏ తేదీ వరకు జీఎస్టీ వార్షిక రిటర్న్ల గడువు పొడిగించింది? ఆన్సర్ ఆప్షన్ సి జూన్ 30, 2019. నెక్స్ట్ వన్, గ్రాట్యుటీ పన్ను మినహాయింపు పరిమితి రెట్టింపు. ఆదాయ పన్ను చట్టము 1961 సెక్షన్ 10 సబ్సెక్షన్ 10, అందులో థర్డ్ క్లాస్ ప్రకారము గ్రాట్యుటీపై ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని ఆర్థిక శాఖ రెట్టింపు చేసిందని కార్మిక మంత్రి తెలియజేశారు. ఇప్పటి వరకు 10 లక్షల పైన గ్రాట్యుటీపై ఆదాయ పన్ను భారము పడుతుండగా ఇకపై 20 లక్షల వరకు కూడా పరిమితిని పెరిగింది. క్వశ్చన్, గ్రాట్యుటీ పన్ను మినహాయింపు పరిమితిని 8 లక్షల రూపాయల వరకు రెట్టింపు చేసింది? ఆన్సర్ ఆప్షన్ సి 20 లక్షలు. నెక్స్ట్, ప్రతిష్టాత్మకంగా లండన్ సీకెమ్ పురస్కారం. కడప యోగి వేమన విశ్వవిద్యాలయం మెమోరియల్ సైన్స్ అండ్ నానోటెక్నాలజీ ఆచార్యులు ఎంవి శంకర్కు ప్రతిష్టాత్మక రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ అందించే సీకెమ్ చార్టర్డ్ కెమిస్ట్ పురస్కారం లభించింది. రాష్ట్రంలో సీకెమ్ పురస్కారం అందుకున్న తొలి ఆచార్యుడిగా పరిశోధకుడిగా ఆయన రికార్డు సృష్టించారు. ఫ్రెండ్స్, వివరాలు చూద్దాము. క్వశ్చన్, కడప యోగి వేమన విశ్వవిద్యాలయం మెటీరియల్ సైన్స్ అండ్ నానోటెక్నాలజీ ఆచార్యుడు ఎంవి శంకర్కు ఏ అవార్డు ఇటీవల లభించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ లండన్ సీకెమ్ పురస్కారం. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో 10 మార్చ్ 2019 సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని చూసాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, నా క్లాస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అంతేకాకుండా మన ఛానల్లో ఉన్నటువంటి ప్లేలిస్ట్లో అన్ని రకాల సబ్జెక్టుకి సంబంధించిన చాలా డెప్త్ క్లాసెస్ అనేవి చెప్పడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా యూస్ఫుల్గా ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.